नेल्लूर जिला बुच्चिरेड्डिपाले पशु वैद्यशाल कार्यालय में शिक्षण कार्यक्रम जरिगिंदी। पशु संवर्धक सहायक अडिशनल डायरेक्टर मुरलीकृष्ण परीक्षलु निर्वहिंची वारिकी शिक्षण कार्यक्रमान्नि इच्चारु। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి పశు సంవర్ధ సహాయకులకు జ్ఞాన పరీక్ష నైపుణ్య పరీక్షను నిర్వహించామన్నారు। బుచ్చిదగదర్తి మండలంలోని 22 మంది పశు సంవర్ధక శాఖ సహాయకులకు నేడు శిక్షణ కార్యక్రమాన్ని ఇస్తున్నామన్నారు। రైతు ముఖ్యమంత్రి శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఈ రైతు భరోసా కేంద్రాలను బలోపేతం చేయడానికని ఫుల్ ప్లెడ్జ్ లో స్టాఫ్ ఇచ్చారు। మన పశుసంవర్ధక శాఖ సహాయకులకు మంచి ట్రైనింగ్ ఇస్తున్నారు। తర్వాత డిపార్ట్మెంట్ కూడా బాగా కోఆపరేట్ చేస్తుందన్నమాట। తర్వాత వీటిల ద్వారా మందుల సరఫరా బాగుంది, మినరల్ మిక్చర్ సప్లై ఉంది, ఇప్పుడు దాణా కూడా మనం రైతు భరోసా కేంద్రాల ద్వారానే సప్లై ఇస్తున్నాము। వీళ్ళకి ప్రాక్టికల్ గా ఫుల్ ప్లేజర్ లో వాళ్ళ ట్రైనింగ్ అయితే మంచిగా బాగా ఉపయోగపడతారు అన్నమాట। ఈ ముఖ్యమంత్రికి చాలా కృతజ్ఞతలు ఈ విషయంలో మాత్రం। మన బుచ్చి దగదత్తి మండలానికి చెందిన 22 మంది పశు సంవర్ధక శాఖ సహాయకులకు ప్రతి సోమవారం నిర్వహించే పరీక్షల్లో భాగంగా ఈ రోజు నైపుణ్య పరీక్ష మరియు నాలెడ్జ్ టెస్ట్ సబ్జెక్టివ్ నాలెడ్జ్ టెస్ట్ జరుగుతున్నాము। ముందుగా వీళ్ళకి ఈరోజు ఒక డమ్మీ యానిమల్ పర్చేజ్ చేశాము। ఈ డమ్మీ యానిమల్ 30,000 కాస్ట్ స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ తోటి। ఈ డమ్మీ యానిమల్ లో ట్రైనింగ్ ఇస్తాం అన్నమాట। దీంట్లో కృత్రిమ గర్భధారణ ఎట్లా చేయాలి, ఈ కృత్రిమ గర్భధారణ చేసే విధానం ఏంటి, లోపల భాగాలు ఎట్లా ఉన్నాయి, ఎట్లా పట్టుకొని ఎట్లా హ్యాండిల్ చేసుకొని చేయాలా అనేది వీళ్ళకి నేర్పిస్తున్నాం అన్నమాట। దీంట్లో ఈ పర్ఫెక్ట్ అయితే వాళ్ళ ప్రాక్టికల్ ట్రైనింగ్ లో పర్ఫెక్ట్ అయినట్లు లెక్క। దాని ద్వారా మళ్ళీ ఆ స్కిల్ టెస్ట్లోనే మళ్ళీ థియరీ ఎగ్జామ్ ఉంటుంది। ఆ థియరీ ఎగ్జామ్ అనేది విశాఖపట్నం స్మైల్ నుంచి పేపర్ వస్తుంది, పేపర్ 12:30కి వస్తుంది। ఇది ఆ 15 మార్క్స్ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం 3:34కి మళ్ళీ సబ్జెక్టివ్ నాలెడ్జ్ టెస్ట్ జరుగుతుంది, అది 50 మార్కులకు ఉంటుంది। ఈ 50 మార్కులు అనేది పేపర్ కరెక్షన్ మన RIHTC గుంటూరుకి పంపించేస్తాం అన్నమాట, వేరే నేను సీల్ చేసేసి। మెయిన్గా వీళ్ళు ఏంటంటే ఎంతవరకు ప్రాక్టికల్గా ట్రైనింగ్ అయి ఉన్నారు, ఆయా కన్సర్న్డ్ VDs రేబాలు అయితేనేమి, దావర మడుగులు అయితేనేమి, దగదత్తి మండలంలో చెన్నూరు హాస్పిటల్ అయితేనేమి, దగదత్తి హాస్పిటల్ అయితేనేమి, ప్రతి ఆ వారానికి 5 రోజులు 6 రోజులు ఎట్లా ట్రైనింగ్ అయినారు అని చెప్పేసి తర్వాత ఈ నైపుణ్య పరీక్షకి మనము బుచ్చిరెడ్డిపాలెం మన పశు వైద్యశాలలో కండక్ట్ చేస్తాము। దీనివల్ల రాబోయే రోజుల్లో వీళ్ళకి రైతు భరోసా కేంద్రాల్లో రైతులకు ఏ విధంగా ఉపయోగపడతారు, కృత్రిమ గర్భధారణ ఎట్లా చేయాలి, ఈ కృత్రిమ గర్భధారణ కానీ చేస్తే వాళ్ళు 50% సక్సెస్ అయినట్టు లెక్క। ఎందుకంటే మిగతా ట్రీట్మెంట్ ఆస్పెక్ట్ అంతా ఈజీగానే నేర్చుకుంటున్నారు, ఇంజెక్షన్స్ చేయడం అనేది అని। ఈ కృత్రిమ గర్భధారణ అనేది మెయిన్ రైతులకు ఉపయోగపడే ప్రోగ్రాము, దీంట్లో ప్రొడక్షన్ ఆస్పెక్ట్ కాబట్టి రైతులకి ఒక ఎద నిలబెడితే రైతుకి 2000 లాభం ఉంటుంది, అదే ఎద తప్పిపోతే మళ్ళీ 2000 నష్టం వస్తుంది అనమాట। అందుకని సకాలంలో ఎద ఇంజెక్షన్ చేసి వాళ్ళని ఆదుకోవాలా అని చెప్పేసి తర్వాత వీళ్ళకి కృత్రిమ గర్భధారణ కంటైనర్లు లిక్విడ్ నైట్రోజన్తో సహా మనం సప్లై ఇస్తాము, వీరనాళికలు సప్లై చేపిస్తాము। ప్రతి ఒక్క రైతు భరోసా కాలనీ రైతు ముంగిట్లోనే మనము శమం చేయడానికి అవకాశం ఉంది। అంతకుముందు అయితే మనం వాళ్ళ దూరాబర నుంచి హాస్పిటల్ తోలుకొని రావాలా, లేకపోతే ఎవరో ఒకరు మనిషిని తీసుకోవాలా, ఎక్స్పెండిచర్ ఎక్కువ అవుతూ ఉంటుంది అనమాట। ఇట్లాంటి విషయాలన్నీ అవాయిడ్ చేయడానికని మనం ఇప్పుడు రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసుకున్నాము, వాళ్ళకి తగిన శిక్షణ మనం నమోదు చేస్తూ ఉన్నాము। ఆయా పశు వైద్య ప్రాంతీయ పశు వైద్య కేంద్రాల్లో మనం తర్ఫీదు పొంది వాళ్ళ నాణ్యతను పరీక్షించి వాళ్ళకి మార్క్స్ చేస్తాము। రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలలో ముఖ్యమంత్రి గారు తోడ్పాటుతోటి స్థానిక మన శాసనసభ్యులు గారు శ్రీ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఎంతో విధంగా ప్రతి శాఖని బాగా చూసుకుంటూ
ఫండ్స్ అయితే తెప్పిస్తున్నారు. మొన్ననే రేబాల హాస్పిటల్ ఇంకా శిథిలావస్థకి వెళ్ళిపోతుంది, ఇంకా కన్స్ట్రక్షన్ జరగదు అనేది. కొత్త బిల్డింగ్ కూడా 15th ఫైనాన్స్లో ఫండ్స్ ఓకే చేపించి 5 లక్షల ఫండ్స్ 15th ఫైనాన్స్లో పెట్టించి రేబాల హాస్పిటల్ కూడా ఓపెన్ చేసుకున్నాము. నిజంగా ఈ ప్రభుత్వ ఘనకార్యం స్థానిక ఎమ్మెల్యే గారికి మేము ఎప్పుడు రుణపడి ఉంటాము, చాలా ధన్యవాదాలు అనమాట. తర్వాత మెడిసిన్స్ విషయంలో అయితేనేమి, ఇట్లా మా డిపార్ట్మెంట్ విషయంలో అయితేనే ప్రతి ఒక్క దాంట్లో మా ఎమ్మెల్యే గారు